హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నా సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీస్ నాని వివేక్ ఆత్రేయ ఈ ఆత్రేయడా లేదా అంటే రాస్ రేసి స్క్రీన్ ప్లే ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ జన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతార్లో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విరనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటి కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలో సూర్య చెల్లరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైం ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ హాఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేక్ ఆత్రేయ ఆత్రేయడా లేదా నానితో పాటు ఆత్రేయ సినిమాలు లైట్ కామెడీ కలబోతగా టాప్ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జండ్ చేస్తున్నారు నాని ఎస్ జే సూర్య కలిసి స్క్రీన్పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసీ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్జే సూర్య విరనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలో సూర్య చెల్లరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాత్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైం ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేకాత్రేయ లేదా నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ హార్ట్ ఎమోషన్ కామెడీ కలబోతగా పాప్ గా ఉంటాయి కాబట్టి వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నాని ఎస్ జే సూర్య కలిసి స్క్రీన్ పై తను పెంచే సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసి ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విరనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతడిలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్ గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీస్ నాని వివేకాత్రేయడా లేదా అంటే నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ ఆర్ ఎమోషన్ కామెడీ కలబోతగా సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి వాటికి భిన్నంగా బాత్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నాని ఎస్ జే సూయ కలిసి స్క్రీన్పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు స్క్రీన్ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అత్రలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్టర్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసి ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతార్లో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విరనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ ఆఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో హెలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ది సెనీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నానికి వివేక్ ఆత్రేయడా లేదా నానితో పాటు వివేక్ ఆత్రేయ సినిమాలు లైట్ హార్ ఎమోషన్ కామెడీ కలబోతగా ఉంటాయి కాటింగ్ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జండు రిడ్ చేస్తున్నారు నాని ఎస్ జె సూర్య కలిసి స్క్రీన్ పై తను ప్రతి సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాసి స్క్రీన్ ప్లే ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతార్లో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైం ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్టర్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీస్ నాని వివేక్ ఆత్రేయడా లేదా అంటే నానితో పాటు ఆత్రేయ సినిమాలు లైట్ ఆర్ ఆర్ట్ ఎడ్ ఎమోషన్ ఫార్మెడీ కలబోతగా పాఫ్గా ఉంపాయి కార్డిన్ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా తరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జండు డి చేస్తున్నారు నాని ఎస్ జే సూర్య కలిసి స్క్రీన్పై తెనపింతే తరతీకులలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్ గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని కి వివేకాత్రేయడా లేదా అంటే నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ ఆర్టే ఎమోషన్ కామెడీ కలబోతగా టాప్ గా ఉంటాయి కాటిన్ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జండ్లు రిడ్ చేస్తున్నారు నాని ఎస్ జే సూర్య కలిసి స్క్రీన్పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రేసీ స్క్రీన్ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విరనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అత్రలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ హాఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేక్ ఆత్రేయడా లేదా నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ ఎమోషన్ కామెడీ కథబోతగా ఉంటాయి కార్డిన్ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జండ్ రిడ్ చేస్తున్నారు నాని ఎస్ జే సూర్య కలిసి స్క్రీన్ పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుంద హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ స్క్రీన్ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదూర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతార్లో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్జే సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పాత్రలో సూర్య చెల్లరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టేమ్ చేశాడని డైరెక్టెక్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు నాని వివేక్ ఆత్రేయ ఫిక్ లేదా అంటే నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ హార్ ఎమోషన్ కామెడీ కలబోతగా ఉంటాయి వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జండ్ రిడ్ చేస్తున్నారు హీరో ఇంట్రొడక్షన్ సీన్ తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ స్క్రీన్ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదూర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతార్లో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పాత్రలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ హాఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సెనీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా వివేక్ నానివేకాల్ వివేకాత్రేయ సినిమాలు లైట్ హార్ ఎమోషన్ కామెడీ కథబోతగా టాప్గా ఉంటాయి కానీ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జన్లు రెడ్డి చేస్తున్నారు నాని ఎస్ జే సూర్య కలిసి స్క్రీన్పై కనిపించే సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాసి స్క్రీన్ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అత్రలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ హాఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ది సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు ఈ సినిమా ఓవర్సీస్ నాని వివేకాత్రేయడా లేదా అంటే నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ ఆర్టెడ్ ఎమోషన్ కామెడీ కలబోతగా సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జన్లు రిడ్ చేస్తున్నారు నాని ఎస్ జే సూర్య కలిసి స్క్రీన్పై కనిపించే ప్రతి సీన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాసి ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందు ఇటుగా ఎస్ జె సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలో సూర్య చెల్లరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్టిక్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ది సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేక్ ఆత్రేయడా లేదా అంటే నానితో పాటు ఆత్రేయ సినిమాలు లైట్ హార్ట్ హార్ ఎమోషన్ కామెడీ కలబోతగా టాప్ గవం పై క్లాటీన్ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జన్లు రెడ్డి చేస్తున్నారు నాని ఎస్ జే సూర్య కలిసి స్క్రీన్పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాసి స్క్రీన్ ప్లే ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటి జన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విరనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అత్రలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైం ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ హాఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేక్ ఆత్రేయ ఈ ఆత్రేయడా లేదా నానితో పాటు వివేక్ అత్రేయ సినిమాలు లైట్ హార్టెడ్ ఎమోషన్ కామెడీ కలబోతగా పాప్ గా ఉంటాయి కాటిన్ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోతా శనివారం మూవీ సాగుతుందని నేటి జన్లు రెడ్డి చేస్తున్నారు నాని ఎస్ జే సూర్య కలిసి స్క్రీన్ పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసీ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విరనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్ గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేకాత్రేయడా లేదా అంటే నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ ఆర్ ఎమోషన్ కామెడీ కలబోతగా సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి వాటికి భిన్నంగా బాత్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేర్చు క్విడ్ చేస్తున్నారు నాని ఎస్ జే సూయ కలిసి స్క్రీన్పై కనిపించే ప్రతి సీన్పోతుంద హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రేసీ స్క్రీన్ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అత్రలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ హాఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నా సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్జే సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్జే సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్టిక్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ది సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీస్ నాని వివేక్ ఆత్రేయడా లేదా అంటే నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ ఆర్టే ఎమోషన్ కామెడీ కలబోతగా టాప్ గా ఉంటాయి కార్టీన్ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జన్లు రిడ్ చేస్తున్నారు నాని ఎస్ జే సూర్య కలిసి స్క్రీన్పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసీ స్క్రీన్ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విరనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలో సూర్య చెల్లరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైం ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ హాఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేక్ ఆత్రేయ ఆత్రేయడా లేదా నానితో పాటు వివేక్ ఆత్రేయ సినిమాలు లైట్ ఎమోషన్ కలబోతగా ఉంటాయి కాబీన్ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోతా శనివారం మూవీ సాగుతుందని నేటి జన్లు రెడ్డి చేస్తున్నారు నాని ఎస్ జే సూర్య కలిసి స్క్రీన్ పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసీ స్క్రీన్ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్జే సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అత్రలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాత్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేకాత్రేయడా లేదా అంటే నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ హార్ట్ హార్డ్ ఎమోషన్ కామెడీ కలబోతగా సాఫ్ట్ గా ఉంటాయి కానీ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జండ్ రెడ్డి చేస్తున్నారు నాని ఎస్ జె సూయ కలిసి స్క్రీన్ పై తను సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ స్క్రీన్ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జే సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్ గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేకాత్రేయ లేదా నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ ఆర్ ఎమోషన్ కామెడీ కలబోతగా ఆఫ్ గా ఉంటాయి కాటిన్ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని జన్లు రిడ్డి చేస్తున్నారు నాని ఎస్ జే సూర్య కలిసి స్క్రీన్పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసీ స్క్రీన్ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదూర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలలో సూర్య చెల్లరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీస్ నాని వివేక్ ఆత్రేయ వివేకా లేదా అంటే నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ ఎమోషన్ కామెడీ కలబోతగా పాప్ గా ఉంటాయి కార్టీన్ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జండు రెడ్డి చేస్తున్నారు నాని ఎస్ జే సూర్య కలిసి స్క్రీన్ పై తను ప్రతి సీన్ అదిరిపోతుంద హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసీ స్క్రీన్ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదూర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్జే సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అత్రలో సూర్య చెల్లరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాత్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైం ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ హాఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేకాత్రేయ లేదా నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ హార్టెడ్ ఎమోషన్ కామెడీ కలబోతగా ఉంటాయి కాబట్టి వాటికి భిన్నంగా బాత్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జండ్ రిడ్ చేస్తున్నారు నాని ఎస్ జె సూర్య కలిసి స్క్రీన్పై పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసీ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి దీటుగా జే సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలో సూర్య చెల్లరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివి ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలో సూర్య చెల్లరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైం ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ హాఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేకాత్రేయ లేదా నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ ఆర్టెడ్ ఎమోషన్ కామెడీ కలబోతగా ఉంటాయి కాపీ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జండు స్వీట్ చేస్తున్నారు నాని ఎస్ జె సూర్య కలిసి స్క్రీన్ పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసీ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలో సూర్య చెల్లరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్టెక్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్ గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేకాత్రేయడా లేదా అంటే నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ హార్ ఎమోషన్ కామెడీ కలబోతగా సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేర్పించు రిడ్ చేస్తున్నారు నాని ఎస్ జే సూయ కలిసి స్క్రీన్పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసీ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జే సూర్య విరనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అత్రలో సూర్య చెల్లరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాత్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైం ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ హాఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేక్ ఆత్రేయ ఆత్రేయడా లేదా నానితో పాటు ఆత్రేయ సినిమాలు లైట్ ఎమోషన్ కలబోతగా ఉంటాయి కాబీన్ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జన్లు రెడ్డి చేస్తున్నారు నాని ఎస్ జే సూయ కలిసి స్క్రీన్పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసీ స్క్రీన్ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్జే సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలో సూర్య చెల్లరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్టెక్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేకాత్రేయ లేదా నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ ఆర్టెడ్ ఎమోషన్ కామెడీ కలబోతగా పాప్ గా ఉంటాయి కాటిన్ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జన్లు రెడ్డి చేస్తున్నారు నాని ఎస్ జే సూర్య కలిసి స్క్రీన్ పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుందా హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ స్క్రీన్ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విరనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అత్రలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాత్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైం ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ హాఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్టర్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని ఆత్రేయ లేదా నానితో పాటు ఆత్రేయ సినిమాలు లైట్ ఎమోషన్ కామెడీ కథబోతగా టాప్ కాబీన్ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని జన్లు రిడ్డి చేస్తున్నారు నాని ఎస్ జే సూర్య కలిసి స్క్రీన్పై తినిపించే ప్రతి సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసీ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్జే సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అత్రలో సూర్య చెల్లరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాత్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్టిక్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేకాత్రేయ లేదా నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ హార్ట్ ఎమోషన్ కామెడీ కలబోతగా పాప్ గా ఉంటాయి కాటిన్ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని జండు రెడ్డి చేస్తున్నారు నాని ఎస్ జె సూర్య కలిసి స్క్రీన్ పై తను పెంచే సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ స్క్రీన్ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలో సూర్య చెల్లరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్ గా కనిపించింది ఈ సినిమా నాని ఓవర్సీ ఈ వివేకాత్రేయడా లేదా అంటే నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ ఆర్టే ఎమోషన్ కామెడీ కలబోతగా సాఫ్ట్ గా ఉంటాయి కాటిన్ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జన్లు రెడ్డి చేస్తున్నారు నాని ఎస్ జే సూర్య కలిసి స్క్రీన్పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసీ స్క్రీన్ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విరనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అత్రలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీస్ నాని వివేకాత్రేయడా లేదా అంటే నానితో పాటు ఆత్రేయ సినిమాలు లైట్ ఎమోషన్ కామెడీ కలబోత వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా తరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జన్లు రిడ్డి చేస్తున్నారు నాని ఎస్ జే సూర్య కలిసి స్క్రీన్ పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుంద హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసీ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్జే సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాత్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైం ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్టెక్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేకాత్రేయ లేదా నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ ఆర్టెడ్ ఎమోషన్ కామెడీ కలబోతగా టాప్ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జండ్ రిడ్ చేస్తున్నారు నాని ఎస్ జే సూయ కలిసి స్క్రీన్ పై తనిపించే తఫీ సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసీ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలో సూర్య చెల్లరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్టెక్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్ గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేకాత్రేయడా లేదా అంటే నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ ఆర్ ఎమోషన్ కామెడీ కలబోతగా టాప్ గా ఉంటాయి కాటిన్ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జన్లు రెడ్డి చేస్తున్నారు నాని ఎస్ జే సూయ కలిసి స్క్రీన్పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసీ స్క్రీన్ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విరనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ఎస్ జే సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సెనీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్ గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేకాత్రేయడా లేదా నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ ఆర్ ఎమోషన్ కామెడీ కలబోతగా ఆఫ్ గా ఉంటాయి కాటిన్ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జన్లు చేస్తున్నారు నాని ఎస్ జే సూర్య కలిసి స్క్రీన్పై కనిపించే ప్రతి అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రేసీ స్క్రీన్ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలలో సూర్య చెల్లరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేక్ వివేకాత్రేయడా లేదా నానితో పాటు ఆత్రేయ సినిమాలు లైట్ ఎమోషన్ కామెడీ కలబోతగా పాప్ గా ఉంటాయి కార్టీన్ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జండు రెడ్డి చేస్తున్నారు నాని ఎస్ జే సూర్య కలిసి పై తనిపించే ప్రతి సీన్ అదిరిపోతుంద హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసీ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్జే సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అత్రలో సూర్య చెల్లరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాత్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైం ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ హాఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేకాత్రేయ లేదా నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ హార్టెడ్ ఎమోషన్ కామెడీ కలబోతగా ఉంటాయి కాబట్టి వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జండ్ రిడ్ చేస్తున్నారు నాని ఎస్ జె సూర్య కలిసి స్క్రీన్ పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసీ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి దీటుగా జే సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలో సూర్య చెల్లరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్ గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ లేదా ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్టర్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీస్ నాని వివేక్ ఆత్రేయడా లేదా అంటే నానితో పాటు వివేక్ ఆత్రేయ సినిమాలు లైట్ హార్టెడ్ ఎమోషన్ కామెడీ కలబోతగా వాటికి భిన్న యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేర్పించేందుకు చేస్తున్నారు నాని ఎస్ జే సూయ కలిసి స్క్రీన్పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రేసీ స్క్రీన్ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అత్రలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాత్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ హాఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీస్ నాని వివేక్ ఆత్రేయడా లేదా నానితో పాటు ఆత్రేయ సినిమాలు లైట్ ఎమోషన్ కామెడీ కథబోతగా ఉంటాయి వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జండు రిడ్ చేస్తున్నారు నాని ఎస్ జే సూర్య కలిసి స్క్రీన్ పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుంద హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ స్క్రీన్ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతార్లో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్జే సూర్య విలనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అత్రలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాత్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైం ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ హాఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్టెక్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేకాత్రేయ లేదా నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ ఎమోషన్ కామెడీ కలబోతగా సాఫ్ట్ గా ఉంటాయి కాపీ వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జన్లు రెడ్డి చేస్తున్నారు నాని ఎస్ జె సూర్య కలిసి స్క్రీన్ పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసీ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విరనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ ఆఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్టెక్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు ప్రియాంక మోహన్ హీరోయిన్ గా కనిపించింది ఈ సినిమా ఓవర్సీ నాని వివేకాత్రేయడా లేదా అంటే నానితో పాటు వివేకాత్రేయ సినిమాలు లైట్ ఆర్టెడ్ ఎమోషన్ కామెడీ కలబోతగా టాప్ గా ఉంటాయి వాటికి భిన్నంగా బాక్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నేటి జన్లు కిడ్ చేస్తున్నారు నాని ఎస్ జే సూయ కలిసి స్క్రీన్పై కనిపించే ప్రతి సీన్ అదిరిపోతుందని హీరో ఇంట్రొడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూజ్ మామ్స్ను కలిగిస్తాయని చెబుతున్నారు రాస్ రేసీ స్క్రీన్ ప్లే హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్కు పంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదర్స్ మాస్ రోల్లో కుమ్మేశాడని ఓ నేటిజన్ పేర్కొన్నాడు గత సినిమాలను పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతారులో నాని కనిపిస్తాడని అన్నాడు నానికి ధీటుగా ఎస్ జె సూర్య విరనిజం ఈ సినిమాలో ఉందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అత్రలో సూర్య చెలరేగిపోతాడని చెబుతున్నారు తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిట్ స్టోరీ లైన్తో దర్శకుడు వివేకాద్రయ్య సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ట్విస్ట్లు మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారని ట్వీట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్గా నడిపించేశాడని ఓ నేటిజన్ అన్నాడు మూడు గంటలు రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్గా మారిందని చెబుతున్నారు ఫస్ట్ హాఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు హీరో పాత్రను పరిచయం చేశాడని డైరెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ మూవీ నేమ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదే శనివారం మూవీ గురువారం ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి సరిపోదా శనివారం టాక్ ఎలా ఉంది ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు